హలో ఫ్రెండ్స్ ఈ రోజు మన ఇంట్లో దొరికే వాటితోనే ఈజీగా ఇంట్లోనే హెయిర్ మాస్క్ ని చేసుకోవచ్చండి మన హెయిర్ అనేది షైనీగా సిల్కీగా స్మూత్ గా చాలా బాగుంటది అప్పటికప్పుడే ఇన్స్టెంట్ గా చేసుకోవాలి అనుకుంటే తప్పకుండా ఈ హెయిర్ మాస్క్ అనేది ట్రై చేయండి అలాగే మీ హెయిర్ స్ట్రాంగ్ గా లాంగ్ గా చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి పదండి ఈ హెయిర్ మాస్క్ అనేది ఎలా చేయాలో చూపిస్తాను దీనికోసం ముందుగా ఇక్కడ త్రీ టేబుల్ స్పూన్ వరకు ఫ్లాక్ సిట్స్ ని తీసుకున్నానండి ఫ్లాక్ అంటే తెలుగులో గింజలు అంటారండి ఇందులో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ అనేది చాలా ఎక్కువగా ఉండడం వల్ల మన హెయిర్ కి చాలా అంటే చాలా మంచిదండి మన హెయిర్ స్ట్రాంగ్ గా లాంగ్ అలాగే షైని అండ్ స్మూత్ గా చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి ఫ్లాట్సిడ్ జెల్ అనేది అలాగే ఇక్కడ మందార పువ్వులు కూడా యూస్ చేస్తున్నారండి మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది మందార పువ్వుల్లో ఎన్ని బెనిఫిట్స్ అనేది ఉంటాయంటే ఇందులో ఉన్న బెనిఫిట్స్ అనేవి ఇంకా ఎందులో ఉండవు అని అంత మంచి బెనిఫిట్స్ అనేది అయితే ఉంటాయి ఇందులో మందార పువ్వు అనేది మన హెయిర్ని బ్లాక్గా మార్చడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి వైట్ హెయిర్తో బాధపడేవారు తప్పకుండా యూజ్ చేయండి అలాగే మన మన హెయిర్ని షైనీ అండ్ స్మూత్గా స్ట్రాంగ్గా మన హెయిర్ పెంచడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అందుకని ఇక్కడ నేను మందార పూలు మీకు ఎంత వీలైతే అయితే కనుక మీరు అన్ని మందార పువ్వులు లేదు అనుకుంటే దాని ఆకులు కూడా మీరు తీసుకోవచ్చండి నేను ఇక్కడ మందార పువ్వులు అయితే తీసుకున్నాను అలాగే ఇందులో కొంచెం వాటర్ అనేది వేసుకుని గ్యాస్ మీద అయితే పెట్టేశాను చూడండి గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకండి ఇది మనకి ఒక జెల్ జెల్ రకంగా అయితే రావాలి కన్సిస్టెన్సీ అనేది మనకి జెల్ ఎలా ఉంటుందో అదే రకంగా అయితే ఆ రకంగా అయితే రావాలి చూడండి ఈ రకంగా అయితే చూస్తున్నారా కలర్ అనేది ఎంత బాగా ఎంత చక్కగా కనిపిస్తుంది కదా చూడండి కలర్ అనేది ఎలా చేంజ్ అవుతుంది కదండి మన హెయిర్కి చాలా అంటే చాలా మంచిదండి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ చేయండి చూడండి ఇలా బాయిల్ అవ్వాలి ఇలా బాయిల్ అయ్యేటప్పటికి మీకు జస్ట్ ఎక్కువ టైం ఏం పట్టదు చాలా తక్కువ టైంలోనే అయిపోతుంది కానీ మీరు హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకండి మీకు అడుగు పట్టేస్తుంది చూడండి ఎంత చక్కటి కలర్ అనేది వచ్చింది కదా చూడండి ఇక్కడ మీకు లాగా అయితే ఫామ్ అయిపోయింది చూడండి ఇక్కడ మీకు చూపిస్తున్నాను తిక్కు జెల్ అయినంత వరకు మీరు ఉంచకండి ఎందుకంటే మీకు ఇది వడకట్టేసుకోవాలి కాబట్టి సింపుల్గా జల్లాగా అయితే రాదు మరి తిక్గా అయిపోతుంది అందుకని ఇలా ఈ రకంగా ఉన్నప్పుడే ఈ స్టేజ్లోనే మీరు గ్యాస్ అనేది ఆఫ్ చేసేయండి చూడండి గ్యాస్ అనేది ఆఫ్ చేసేసుకొని ఇది ఇప్పుడు వడకట్టేసుకోవాలండి వెంటనే వడకట్టేసుకోండి లేదంటే థిక్గా అయిపోతుంది కన్సిస్టెన్సీ అనేది చూడండి ఇప్పుడు ఒక స్ట్రైనర్ తీసుకొని ఇది వడకట్టేసుకోండి చూడండి ఎంత చక్కగా జెల్ అనేది సపరేట్ అవుతుంది కదా మనం అప్పటికప్పుడే ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మనం ఇలా చేసుకున్నామంటే మన హెయిర్ అనేది స్మూత్గా షైనీగా చాలా బాగుంటుందండి మంచి లుక్ అయితే ఇస్తుంది మన హెయిర్ అనేది అలాగే మన హెయిర్ అనేది మంచి హెల్తీగా స్ట్రాంగ్గా అవడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా వీక్లీ ఒక టూ టైమ్ అయినా యూజ్ చేయండి తప్పకుండా లేదు అనుకుంటే వీక్లీ వన్ టైమ్ అయినా తప్పకుండా యూజ్ చేయండి చూడండి ఇలా వడకట్టేసుకున్నాక ఇప్పుడు ఇది మనం చల్లారినిద్దాము ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఇది పక్కన పెట్టేసుకోండి చూడండి ఇక్కడ పక్కన పెట్టేసుకున్నాక ఒక చల్లారిన తర్వాత మీకు ఇది చూపిస్తాను చూడండి ఇక్కడ మీకు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే చూపిస్తున్నాను చూడండి కన్సిస్టెన్సీ అనేది ఈ రకంగా తిక్కుగా వచ్చింది కదండి ఇప్పుడు మీకు చూడండి ఇక్కడ బాగా చల్లారిపోయింది ఇప్పుడు ఇందులో మనము ఎగ్ వేసుకుందామండి అందుకనే ఇక్కడ చల్లారిన తర్వాత వేద్దాము అని చెప్పాను లేదు అనుకుంటే మీరు నార్మల్గా వేడి దీంట్లో ఎగ్ వేసారంటే మీకు ఆమ్లెట్ అయిపోతుంది అందుకని వేడిగా ఉన్నప్పుడు వేయకండి కొంచెం మీకు చల్లారిన తర్వాత అయితే వేసుకోండి చూడండి వైట్ పార్ట్ మాత్రమే వేసుకుంటున్నాను చూడండి ఇక్కడను వైట్ పార్ట్ మాత్రమే వేసుకోవాలి ఎల్లో పార్ట్ వేసారంటే ఏం కాదు కానీ మీకు హెయిర్ మొత్తం స్మెల్ స్మెల్ లాగా ఎగ్ స్మెల్ లాగా అయితే అనిపిస్తుంది అందుకనే మీరు వైట్ పార్ట్ మాత్రమే వేశారంటే మీకు ఎగ్ స్మెల్ అనేది ఉండదు అని చూడండి ఇక్కడ ఎల్లో పార్ట్ అనేది వేయలేదు వైట్ మాత్రమే వేశాను ఇలాగ ఎగ్ వైట్ అనేది యూజ్ చేయడం వల్ల మన హెయిర్కి చాలా అంటే చాలా మంచిదండి ఇందులో చాలా అంటే చాలా ఎక్కువగా విటమిన్స్ అనేది ఉంటుంది అందుకనే తప్పకుండా యూస్ చేయండి మనకి హెయిర్కి గ్రోత్ అనేది అలాగే హెయిర్ ఫాల్ తగ్గించడానికి అలాగే మనకి డ్యామేజ్ అవుతుంటాయి కదండి హెయిర్స్ అనేవి అది కూడా మీకు చాలా తొందరగానే తగ్గిస్తుంది మీ హెయిర్ అనేది చాలా మంచి షైనీ అండ్ స్మూత్గా చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది మనకి హెయిర్ కండిషనర్ లాగా అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి చూడండి ఒక రెండు నిమిషాల వరకు చాలా బాగా బీచ్ చేసుకొని ఇది మీరు హెయిర్కి అయితే అప్లై చేసుకోవాలి కానీ మీరు ఇది హెయిర్కి అప్లై చేసుకునే ముందు మీరు ఆయిల్ అయితే అప్లై చేసుకోండి ఆయిల్ అప్లై చేసుకొని ఒక వన్ అవర్ లేదా ఒక టూ అవర్స్ ఉంచేసి ఆ తర్వాత ఇది అప్లై చేసుకోండి అంటే మీకు ఇంకా బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది హెయిర్ ఇది మీ స్కాల్ఫ్కి ఎక్కువ పట్టేలాగా బాగా అప్లై చేసుకున్నాక ఒక వన్ అవర్ తర్వాత అయితే మీరు హెయిర్ అనేది వాష్ చేసుకోండి మీకు నచ్చిన షాంపూతో అయితే తప్పకుండా యూజ్ చేయండి మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్